హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అన్నమాట. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇది ఒక అన్ప్లాన్డ్ వ్లాగ్. తొలి ఏకాదశి ముందు రోజు ఏమేమి ప్రిపేర్ చేసుకుంటున్నానో అవన్నీ మీకు చూపిద్దామని చేస్తున్నాను వీడియో. సో చలో ఇప్పుడైతే నేను బయట అయితే చాలా చల్లగా ఉంది, వర్షం కూడా స్టార్ట్ అయింది. మందిర్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను, అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. సిల్వర్ ఇంకా నార్మల్ విగ్రహాలు ఉంటాయి కదా, అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను రేపు పొద్దున్నే పూజ చేయొచ్చని. మీన్వైల్ మా హస్బెండ్ ఆఫీస్లో ఉన్నారు కదా, అక్కడ నుంచి ఒక వీడియో షేర్ చేశారనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా అక్కడ. So this is Knowledge City, which resembles to Singapore offices. Very beautiful at night. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రెడీ అయిపోయి, ఫ్రెష్ అప్ అయిపోయి, ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ అంతా అయిపోయింది. అమ్మవారి దయంలో అందరం బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు ఏమేమైతే కోరుకుంటున్నాయో అవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. చలో ఇంకా కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఇవాళ ఫెస్టివల్ కాబట్టి దాల్ తడకా చేస్తున్నాను అనమాట. సో దాల్ తడకా కోసం నేను ఒక 2 కప్స్ ఆఫ్ దాల్ తీసుకున్నాను. మంచిగా దాన్ని క్లీన్ చేసేసి ఒక 4 కప్స్, సేమ్ కప్ తోటి 4 కప్స్ వాటర్ వేసేసి బాయిల్ పెట్టేశాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 4 టమాటో తీసుకున్నాను, 1 ఆనియన్, ఇంకా ఒక 2-3 గ్రీన్ చిల్లీస్, ఇంకా కరివేపాకు. సో ఫస్ట్ నేను ఆయిల్ వేసేసి అందులో జీరా అండ్ రై వేసేసినాను. ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, చిల్లీస్ అండ్ కరివేపాకు వేసేసి కొంచెం మంచి బ్రౌన్ అయిపోయినాక అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసినాను, చాప్ చేసిన టొమాటో వేసేసినాను, సాల్ట్ వేసేసినాను, ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసేసి మంచిగా కలుపుకొని టమాటో మొత్తం లైక్ మ్యాష్ అయిపోవాలి, మంచి బాయిల్ అయిపోవాలన్నమాట. దాన్ని చెమ్మచ్ తోటి మ్యాష్ చేసేయాలి. మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయింది. జస్ట్ ఇట్లా ఉంటే చాలు, ఈ విధంగా ఉంటే చాలు పప్పు. సో ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం హల్దీ పౌడర్ వేసుకోవాలి. ఒక 1 స్పూన్ ఆఫ్ హల్దీ పౌడర్, 1 స్పూన్ ఆఫ్ మిర్చి. మిర్చి చూసి వేసుకొని ఎందుకంటే మనం గ్రీన్ చిల్లీ కూడా వేసినాం కాబట్టి, అండ్ డ్రై రెడ్ చిల్లీ కూడా వేస్తాము. సో ఇప్పుడు నేను ఇందులో దాల్ వేసేస్తాను, ఉడకబెట్టుకున్న దాల్ వేసేస్తాను. మంచి కలుపుకొని మనకి ఎంత థిక్నెస్ కావాలో అన్నది చూసుకొని అందులో వాటర్ వేయాలి. అదే కుక్కర్లో వాటర్ ఉంటుంది కదా, సారీ అదే కుక్కర్లో వాటర్ వేసేసుకొని మంచిగా ఆ వాటర్ వేసేయాలన్నమాట. మంచి కలుపుకొని బాయిల్ రానివ్వాలి. ఇప్పుడు తడకా కోసం తాలింపు కోసం నేను జీరా, డ్రై చిల్లీస్ అండ్ కొంచెం మిర్చి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకున్నది వేడి కాగానే అందులో జీరా వేసేసినాను, డ్రై చిల్లీ వేసేసినాను. లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసి మిర్చి పౌడర్ వేయాలి, లేదంటే అది ఏమంటారు కాలిపోతుంది అన్నమాట, జల్ జాతా. తో నెక్స్ట్ అవి ఇది మంచిగా ఉడుకుతుంది కదా పప్పు. ఈ పప్పు ఉడుకుతున్నప్పుడు ఏం చేయాలంటే ఆ తాలింపు ఏదైతే ఉందో ఇందులో వేసేయాలన్నమాట. అంతే, చాలా టేస్టీగా ఉండే దాల్ తడకా రెడీ. ఇప్పుడు లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే అనమాట. సో యా, రెడీ అయిపోయింది దాల్ తడకా. మంచి సర్వ్ చేసేసుకోవాలి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. మీరు పూరీలో కూడా తినొచ్చు, రోటీ కూడా తినొచ్చు, పరాటా కూడా తినొచ్చు, అండ్ రైస్లోకి అయితే ఇంకా అమేజింగ్ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ నేను ఇప్పుడు దీనికి కాంబినేషన్గా జీరా రైస్ చేస్తున్నాను. జీరా రైస్ కోసం మనకు కావాల్సింది జీరా, దాల్చీని, రెడ్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్, కరిపత్త, కరివేపాకు. సో ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. నేను ఫస్ట్ ఘీ వేసేసినాను. ఘీ వేయగానే అందులో జీరా వేసేసినాను, దాల్చీని వేసేసినాను. దాల్చిని అంటే పట్ట అంటాం కదా మనం, అది. మళ్ళీ ఎండుమిరపకాయలు వేసేసినాను. ఇంకా లాస్ట్కి కరివేపాకు వేసేసి కొంచెం అవి ఘీలో ఫ్రై అయినాక రైస్ వేసేయాలి. రైస్ వేసేసి కొంచెం ఫ్రై చేయాలన్నమాట రైస్ని. నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఆ రైస్ని కొంచెం ఫ్రై చేస్తే, నెయ్యిలో ఫ్రై చేస్తే చాలా మంచిగా, ఎట్లా అంటే
పుల్లలు పుల్లలుగా వస్తుంది అంటారు కదా, అట్లా అవుతుంది అనమాట రైస్. సో కొంచెం నెయ్యిలో నేను రైస్ని ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తాను. సో ఇప్పుడు నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసినాను. వేసి మంచిగా కలుపుకొని లాస్ట్కి సాల్ట్ వేసేయాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసినాను. వేసేసి మంచిగా కలుపుకొని ఇంకా నార్మల్గా మనం ఎలాగా అయితే బగారన్నం అట్లా కుక్ చేస్తామో దీన్ని కూడా అంతే అన్నమాట. ఒక బాయిల్ రాగానే మూత పెట్టేయాలి. అట్లా మూత పెట్టేసి సిమ్ మీద దాన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఇది అయితే చాలా సింపుల్ ఈజీ అండ్ ఏంటంటే ఎవరైనా చేయొచ్చు. చాలా 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 బాగుంటుంది. ఐ మీన్ ఏది కూర ఉన్నా కానీ దాంతో సెట్ అయిపోతుంది. లైక్ బటర్ మసాలా, చికెన్ మసాలా, బటర్ చికెన్ మసాలా, దేనికైనా సరే ఇది చాలా సెట్ అవుతుంది. దాల్కైనా సరే బాగుంటుంది. సో ఈజీ వే ఆఫ్ మేకింగ్ జీరా రైస్ అన్నమాట. సో ఒకవేళ మీరు కూడా ట్రై చేయండి, ఒకవేళ నచ్చితే చెప్పండి, కమెంట్లో చెప్పండి ఎట్లా ఉంది. మీరు ఒకవేళ ట్రై చేసినారు రెసిపీ అంటే కమెంట్ చేయండి నాకు. అండ్ అంతే, ఇంకా రెడీ అయిపోయింది అన్నమాట జీరా రైస్. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ అయితే మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఐ మీన్ పెద్ద వృద్ధు అయినా సరే లక్కీ అయినా సరే ఇద్దరికి చాలా ఇష్టం. ఇట్లానే తినేస్తారు, నార్మల్ వితౌట్ ఎనీథింగ్ అట్లనే తినేస్తారు అన్నమాట. సో ఇందులో దాల్ వేసుకొని నేను సర్వ్ చేసినాను మా హస్బెండ్కి. చాలా చాలా నచ్చింది ఆయన కూడా. సో ఒకవేళ మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చి ఉంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అంతే, ఇంకా ఈ తిన్నాము అయిపోయింది, పిల్లలు ఆడుకుంటున్నారు. ఓకే, హా అచ్చా, హై ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్, హై బై, అభిన్ ఆలియే, హా అభిన్ ఆలియే, చలో మామూ ఖా లేతే క్యా. రుద్దు కూడా స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయారు. స్నానం చేసుకుని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయింది అనమాట. రుద్దు కూడా నేను మిన్న ఇచ్చేసినాను, ఆయన కూడా లంచ్. రుద్దు కూడా చాలా నచ్చింది. రుద్రా సో ఇదన్నమాట ఒక చిన్న వ్లాగ్. మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం తొలికదశి అని. సో ఒకవేళ మీకు కనుక నచ్చి ఉంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. చలో లక్కీ, సబ్కో బాయ్ బోలో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్ లక్కీ. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్తో. అండ్ ఇలాంటి వీడియోస్ అండ్ ఇంతకన్నా మంచి వీడియోస్తో మీ ముందు ఉంటానని నేను ప్రామిస్ చేస్తున్నాను. యా, సో అంతే ఇవాళకి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై, టేక్ కేర్, వి లవ్ యూ.